సార్ అంటే మీ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయిన కొన్ని కోట్ల మంది జనాల్లో నేను ఒకండి సార్. నువ్వు పాటలు బాగా పాడుతున్నావు సంతోషం, కానీ అబద్ధాలు కూడా అంత అందంగా చెప్తావు నువ్వు. అయ్యో లేదు సార్, నిజం సార్. ఏ నేను చూడలేదు అనుకుంటావా? నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు గతంలో పాడిన చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన మాటలు వినలేదు అనుకుంటున్నావా? అయ్యో సార్ వస్తున్నా. అది మాకు తెలియదు అనుకుంటున్నాడు, ఇక్కడ ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాడు, ఎవరు చెప్పలేదు. జయంత్ జయంత్, అందుకనే నాలో రజనీకాంత్ పోటీగా వచ్చాను, నాలాగా రాలేదు. నన్ను చాలా హర్ట్ చేశావు, ఇది నా తరపున నీ గిఫ్ట్. రజనీకాంత్ స్టైల్లో అంటే ఇప్పటికీ గిల్లి చూసుకోవాలని సార్, ఇది కళా నిజమాని. ఎందుకంటే మెగాస్టార్ లాంటి ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా నా పక్క నుంచున్నారు. ఇక్కడ అమ్మ నాన్న తల్లిదండ్రుల ఆలనా పాలనలో నువ్వు ఇంత వాడివయ్యావు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చావు, కొన్ని కోట్లాది మంది చూస్తుండగా నువ్వు పెర్ఫామ్ చేయగలిగావు అండ్ ఎంతమంది దృష్టిలో పడ్డావు. సో ఈ రోజున ఫైనల్ ఆ కప్ వచ్చిందా లేదా నో మ్యాటర్, ఎంతమంది హృదయాలు గెలిచావు అనేది మ్యాటర్ సార్. అండ్ సంతోషం అండ్ చాలా చాలా మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. గ్రేట్ సింగర్ ఇన్ ఫ్యూచర్ అండ్ అమ్మా పిలుస్తాను సార్.